జై శ్రీమన్నారాయణ. ధనలాభం మీద మనం ఎన్నో ఎన్నో వీడియోస్ చేసుకున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసి ఆచరించి అమ్మ బాగుందనేసి చెప్తున్నారు. అయితే ధనలాభం కోసమే ఇప్పుడు నేను చెప్పే పరిహారం కూడానండి. ఎందుకని అంటే మనం పుట్టింది మట్టిలోనే పుట్టాం, మళ్ళీ మనం మట్టిలోనే కలిసిపోతాం, మనందరికీ తెలుసున్న విషయం. అలాగే ఆ మట్టి కుండతోటే ఒక చిన్న పరిహారం కనుక మనం పాటించాము అంటే డబ్బుకి లోటు ఉండదు. డబ్బుకి లోటు ఉండదు అని అంటే లక్షలు లక్షలు వస్తాయి అన్నది కాదండి, మనకి అవసరాలకు తగ్గట్టుగా రూపాయి అనేది వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన పరిహారం పాటించినట్టయితే మీ అవసరాలకు తగ్గట్టుగా సమయానికి డబ్బులు అందడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే చూడండి, ఆర్థిక సమస్యలు, ఇప్పుడు సపోజ్ పిల్ల పెళ్లి చేయాలి, డబ్బులు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, డబ్బులు కావాలి, లేదంటే అప్పు తీర్చుకోవాలి, డబ్బు కావాలి, లేదంటే ఇంటద్దు, ఇలా చిన్న చిన్నట్లకు కూడా పాపం బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటేనండి, ఎవరైనా సరే మట్టి కుండ దొరుకుతుందండి మీకు. మట్టి కుండని తీసుకొచ్చి దానికి మొత్తం అంతా కూడా అక్కడ 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 ఎరుపు రంగు అద్దండి. అంటే కుండని ఇలా పట్టుకుని కుండకి ఇలా 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 ఎరుపు రంగు అద్దండి. అద్దిన తర్వాత పీచుతో ఉన్న కొబ్బరికాయ, అంటే కొబ్బరి బొండాన్ని తీసేస్తే పైన పీచుతో ఉంటుందండి, మొత్తం ఒలవకుండగా పీచుతో ఉంటుంది. ఆ బొండం మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఒక తెల్లటి దారం, ఒక 11 పోగులు తీసుకుని, లేదంటే ఒక 3 పోగులు తీసుకుని దానికి చక్కగా పసుపు రాయండి. పసుపు రాసి దానికి మూతికి కట్టేయండి. అంటే బాసకం కడతారు లేదంటే తోరణం కట్టడం అని అంటారు, కట్టేయండి. కట్టేసి దీన్ని ఏం చేస్తారంటే ఎక్కడైనా పారే నీరు గనక ఉన్నట్టయితే తీసుకుని వెళ్ళి ఆ పారే నీటిలో మీ సమస్య చెప్పుకుని నాకు ఆదాయం కావాలి ఫలానా సమస్య కోసం ఫలానా సమస్య కోసం అనేసి కలవలో వేసేయండి. ఇలాగ మీరు కనీసం ఒక 6 నెలలు కనుక చెయ్యగలిగితే, అంటే ఏదో ఒక రోజు పెట్టుకోండి మీరు, లేదా బుధవారం పెట్టుకోండి, ప్రతి బుధవారం 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 ఇలా చేయడం మొదలు పెట్టండి. ఇలా చేసినట్టయితే మీకు ఆదాయం పెరుగుతుంది, అలాగే మీ కష్టాలు తీరటం అనేది ఉంటుంది. ఇది సింపుల్ రెమెడీ, ఎవరైనా చేయగలుగుతారు. కాబట్టి ఎవరైనా చేసి సంతోషంగా ఆదాయానికి, అంటే ఆదాయము పెరుగుద్ది, లేదంటే ఉద్యోగం లేని వాళ్ళకి, అంటే నాకు డబ్బు లేదు, డబ్బు కావాలి, నాకు ఉద్యోగం లేదు అని అనుకునే వాళ్ళకి కూడా ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగిస్తాడు భగవంతుడు ఈ రెమెడీ ద్వారా. కాబట్టి ఎవరైనా సరే ఈ పరిహారం పాటించి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.